మనకి డిజిటల్ నోట్స్ అనేది ఉంటుంది, అది మీకు తెలుసా? ఓకే, ఒకవేళ తెలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ వన్ నోట్ ని ఒకసారి చూసేద్దాం. ఓకే, ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళాలి. స్టార్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తుంటే వన్ నోట్ అని చెప్పి ఉంటుంది, వన్ నోట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా సేమ్ రిమైనింగ్ యాప్స్ కి ఏ విధంగా అయితే మెనూస్ ఉంటాయో దీంట్లో కూడా అదే విధంగా మెనూస్ ఉంటాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, హిస్టరీ, రివ్యూ అండ్ వ్యూ. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ ఉంటాయి దీంట్లో. ఓకే, అసలు ఈ వన్ నోట్ ఎందుకు అంటే వితౌట్ యూజింగ్ ఆఫ్ పేపర్ మనం ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించుకుని మన నోట్స్ ని మనం రాసుకోవచ్చు. దానివల్ల బెటర్ యూస్ అనమాట, ఎందుకంటే మనం పేపర్ యూసేజ్ ని మనం తగ్గించవచ్చు. ఓకే, ఎన్విరాన్మెంటల్ కి ఎకో ఫ్రెండ్లీగా మనం డిజిటలైజేషన్ ఉపయోగించుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం పేపర్ యూసేజ్ ని తగ్గించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ నోట్స్ ఇన్బుల్ట్ గా సాఫ్ట్వేర్ లో సేవ్ అయి ఉంటే అది పోవటానికి అవకాశాలు అనేవి ఉండవు. ఒకవేళ పేపర్ చినిగిపోయినా మనకి డేటా పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, బట్ దీంట్లో డేటా అనేది పోవడానికి ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే ఈ వన్ నోట్ మన యొక్క మెయిల్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఈ వన్ నోట్ యాప్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే.